శ్రీమద్ భాగవతం వ్యాస మహర్షి రచించిన అష్టాదశ మహాపురాణాల్లో ఆఖరి మహాపురాణం. పేరు చెప్పినప్పుడు భాగవతం, శ్రీమద్ భాగవతం, భాగవత పురాణం అంటారు. రీసెంట్గా భగవద్గీత, భాగవతం రెండు ఒకటే అన్న మిస్కన్సెప్షన్ చాలా మందిలో ఉందనే విషయాన్ని మన ఛానల్ కామెంట్ సెక్షన్లో గమనించినప్పుడు అర్థం చేసుకున్నాను. సో భగవద్గీత అంటే ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేసే వీడియో ఇంతకు ముందు అప్లోడ్ చేశాను. ఇవాళ ఈ వీడియోలో భాగవత పురాణం అంటే ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక డీటెయిల్డ్ ఓవర్వ్యూ ప్రెజెంట్ చేస్తున్నాను. సో ఎక్స్ప్లోర్ చేయడం మొదలు పెట్టేద్దాం. నేను మీ లైఫ్ రామా, ఇక చెప్పేది వినురవేమా. వ్యాస మహర్షి రచించిన 18 మహాపురాణాలన్నిటికీ ఒక స్పెషాలిటీ ఉంటుంది. అలా శ్రీమద్ భాగవతం భక్తి యోగతో మోక్షం ఎలా దక్కుతుంది అని వివరిస్తుంది. కాకపోతే ఈ పర్స్పెక్టివ్ అర్థం చేసుకోవాలంటే మోక్షం అంటే ఏంటి, పురుషార్థాలంటే ఏంటి అనే బేసిక్ స్పిరిచువల్ నాలెడ్జ్ ఉండాలి. కామన్ మ్యాన్కి ఉపయోగపడేలా చెప్పాలంటే శ్రీమద్ భాగవతం వేదాల్లో ఉన్న జ్ఞానాన్ని విష్ణువుని దశావతారాలు, ముఖ్యంగా కృష్ణావతారం ద్వారా సింప్లిఫై చేసి వివరించే పురాణం. దీని స్ట్రక్చర్లో మొత్తం 12 స్కందాలు అంటే బుక్స్, 332 చాప్టర్స్, 18,000 శ్లోకాలుంటాయి. ఇందులో 10వ స్కందం నుంచి కృష్ణుడి అవతార కథ మొదలవుతుంది. కేవలం ఆ ఒక్క స్కందంలోనే 4,000 శ్లోకాలు ఉంటాయి. ఈ భాగవత పురాణంలో ఉన్న మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే కొన్ని చోట్ల నాన్ లీనియర్ నరేటివ్ ఉంటుంది. నాన్ లీనియర్ నరేటివ్ అంటే క్రిస్టోఫర్ నోలన్ డైరెక్ట్ చేసిన ఇన్సెప్షన్ మూవీలో డ్రీమ్స్ లేయర్స్గా ఉన్నట్టు ఇక్కడ వ్యక్తుల మధ్య జరిగే కాన్వర్సేషన్స్ లేయర్స్లో ఉంటాయి. ఇక భాగవతంలో ఉన్న మెయిన్ కాన్సెప్ట్స్, సృష్టి ఎలా మొదలైంది అని వివరించే కాస్మాలజీ, ఈ భూగ్రహాన్ని ముఖ్యంగా భరతవర్షాన్ని పాలించిన వారు, కరెక్ట్ గా చెప్పాలంటే మొత్తం 14 మన్వంతరాల పాలకుల వంశావళి అంటే జీనియాలజీస్, పాలించిన ప్రదేశాల జియోగ్రఫీ, ఆ యుగాల్లో ప్రజల కల్చర్, సంగీత నాట్య కళలు అన్నీ తెలుసుకోవచ్చు. విష్ణువు వేరువేరు సందర్భాల్లో ఎత్తిన వేరువేరు అవతారాలు, వాటికున్న పర్పస్ ని వివరించడంతో ఈ విషయాలన్నీ ఎక్స్ప్లోర్ చేస్తాం. ఇందులో కేవలం ధర్మస్థాపన కోసం విష్ణు ఎంచుకున్న దశావతారాలు మాత్రమే కాదు, కొన్ని లీలలు రచించడానికి, జ్ఞానాన్ని పంచడానికి ఎత్తిన అవతారాలు కూడా ఉంటాయి. ఇప్పుడు భాగవత పురాణానికి ఉన్న పర్పస్ వివరించే బ్యాక్ స్టోరీ. కృష్ణావతారం పూర్తయ్యాక ఒకరోజు వ్యాస మహర్షి తన దివ్య దృష్టితో భవిష్యత్తులో జరగబోయే లోక వినాశనంతో పాటు మనుషుల్లో ధర్మపాలన క్షీణించడం గమనించాడు. ఇక్కడ ధర్మం క్షీణించడం అంటే ఒకప్పటి మనుషుల జీవితంలో ఉన్న 4 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ నాశనమవ్వడం. కాఠిన్యం అంటే కఠినమైన పద్ధతులు ఎలా ఉన్నా వాటిని పాటించి లక్ష్యాన్ని సాధించడం. స్వచ్ఛత అంటే కేవలం శరీరం, ఆలోచనలు శుభ్రంగా ఉంచడం కాదు, చేసే ప్రతి పనిలో సరైన డిసిప్లిన్ మెయింటైన్ చేయడం. కరుణ అందరి పట్ల స్వార్థం లేకుండా దయతో వినయంగా ఉండటం. సత్యం నిక్కచ్చిగా ఉన్న నిజాన్ని మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేయడం. సో వ్యాస మహర్షి రచన ప్రకారం కలియుగంలో మనిషి కష్టపడి సాధించిన దానికంటే సునాయాసంగా వచ్చే ఫలితాన్నే ఇష్టపడతాడు. పనిని వాయిదా వేయడం సోమరితనం. ఇలాంటి నెగటివ్ క్వాలిటీస్ వల్ల డిసిప్లిన్ పోతుంది, అందరూ సమానమే అన్న నిస్వార్థ మనస్తత్వం పోయి మనసంతా స్వార్థంతో నిండిపోతుంది. కేవలం తన అనుభవాలతో తెలుసుకునే కఠినమైన నిజాలను ఒప్పుకుంటాడు. మొత్తంగా మైండ్ చాలా వరకు పొల్యూట్ అయిపోతుంది, కాబట్టి వేద జ్ఞానాన్ని అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్లో అదే వేద జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి ఒక సింపుల్ సోర్స్ ఉండాలని పురాణాల్లో అన్నిటికంటే సింపుల్గా ఆఖరి పురాణాన్ని రచించాడు, అదే శ్రీమద్ భాగవతం. నేనిప్పుడు చెప్పిందంతా శ్రీమద్ భాగవతం మొదటి స్కందం 4వ చాప్టర్ నుంచి 6వ చాప్టర్ వరకు నారద వ్యాస మహర్షుల మధ్య జరిగే సంభాషణ ద్వారా తెలుసుకోవచ్చు. మన ఛానల్లో భాగవతం సిరీస్లో ఈ కథను మరింత డీటెయిల్గా ఇంతకు ముందే ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్లేలిస్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, వీడియో టైటిల్ మీద క్లిక్ చేస్తే మీకు ఆ లింక్ దొరుకుతుంది. సో అభిమన్యుడి కొడుకు పరీక్షిత్ మహారాజు మరో 7 రోజుల్లో చనిపోతాడు అన్నప్పుడు మోక్షం కోసం ఈ భాగవత పురాణాన్ని సుఖ మహర్షి వివరిస్తాడు. ఇతను వ్యాస మహర్షి కుమారుడు. ఇప్పుడు మొత్తం 12 స్కందాల్లో ఉన్న డీటెయిల్స్ తెలుసుకుందాం. భాగవత పురాణం మొదటి స్కందంలో 19 చాప్టర్స్ ఉంటాయి. పరీక్షిత్ మహారాజు పుట్టుక ఎలా జరిగింది, ముఖ్యంగా ఎలాంటి పరిస్థితుల్లో అతను ఉత్తర గర్భం నుంచి జన్మించాడు, అతన్ని గర్భంలో కృష్ణుడు ఎలా రక్షించాడు అనే కథతో మొదలవుతుంది.
ఆ తరువాత కృష్ణుడు తన అవతారాన్ని చాలించిన క్షణం ఏం జరిగింది? కలియుగ ప్రారంభాన్ని ఉద్దేశించిన సంఘటనలు ఏంటి? పాండవులందరూ పరీక్షిత్తుకి రాజ్యాధికార బాధ్యతలు అప్పజెప్పి వారి స్వర్గారోహణ ప్రయాణం మొదలు పెడతారు. ఇక్కడి వరకు మహాభారతంలో జరిగిన సంఘటనలే ఉంటాయి. కాకపోతే వివరించే పర్స్పెక్టివ్ కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. ఈ ఇన్సిడెంట్స్ మధ్య నాన్ లీనియర్ నరేటివ్ లో వ్యాస మహర్షి భాగవత పురాణం ఎలా రచించారు, ఎందుకు రచించారు, నారద మహర్షి అతన్ని ఎలా ప్రోత్సహించారు అనే విషయాల వర్ణన ఉంటుంది. అంతా పూర్తయి పరీక్షిత్తు రాజ్యాధికారంలో ఉండగా కలిపురుషుడు తన ప్రభావాన్ని చూపిస్తాడు. దానివల్ల మంచితనానికి అల్టిమేటం అయిన పరీక్షిత్ మహారాజు కూడా కాస్త నెగటివ్ గా ప్రవర్తిస్తాడు. అప్పుడు శమికముని కుమారుడైన శృంగి శాపానికి గురవుతాడు. దాని ప్రకారం పరీక్షిత్ మహారాజు మరో 7 రోజుల్లో చనిపోతాడు. ఇక చేసేదేమీ లేక పరిస్థితులను ఫేస్ చేస్తూ చావుకి సిద్ధపడతాడు. ఆఖరిగా చనిపోయే వరకు ఉపవాసం ఉంటాడు. అప్పుడు మహర్షులు ఋషులు అందరూ వచ్చి అతన్ని ఆశీర్వదిస్తారు. ఇదే సంఘటనలో సుఖమహర్షి వచ్చి భాగవతాన్ని వివరించడం మొదలు పెడతాడు. 2వ స్కందం. ఇందులో 10 చాప్టర్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి చాలా వరకు సుఖమహర్షి వివరించే పురాణంకి పరీక్షిత్ మహారాజు అడిగే ప్రశ్నలు తోడవుతాయి. సో ముందుగా ప్రథమ సృష్టి అంటే ప్రైమరీ క్రియేషన్ ఎలా జరిగింది అనే ఎక్స్ప్లెనేషన్. సుప్రీం కాన్షియస్నెస్ ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క రూపాన్ని ఎంచుకుంటుంది. అలా భాగవతంలో గోలోకంలో నివసించే కృష్ణుడిగా మొదలవుతుంది. ఇక్కడ కృష్ణతత్వం గురించి అర్థం చేసుకోవచ్చు. కృష్ణతత్వం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే కృష్ణుడి జీవిత గాథను చదవడం బెటర్. పురాణాలు మొదటిసారి చదువుతున్నట్టయితే ఏదైనా సింపుల్ వర్షన్తో మొదలుపెట్టి మెల్లగా అప్గ్రేడ్ చేయండి. కుకు ఎఫ్ఎంలో శ్రీకృష్ణ భగవానుడు అనే తెలుగు ఆడియో బుక్ దానికి బాగా ఉపయోగపడుతుంది. అలా మిగతా ఆడియో బుక్స్ కూడా ఒకసారి ట్రై చేయండి. స్పిరిచువల్ టాపిక్స్ లో బిగినర్స్ కి ఇది బాగా పనికొచ్చే యాప్. మన లైఫోరామా వ్యూయర్స్ కున్న స్పెషల్ కూపన్ కోడ్ LIFER50 ఉపయోగిస్తే మంత్లీ సబ్స్క్రిప్షన్ మీద 50% ఆఫ్ ఉంటుంది. యాప్ డౌన్లోడ్ లింక్ తో పాటు ఫీడ్బ్యాక్ ఫామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్ అండ్ కామెంట్స్ లో పిన్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కుకో ఎఫ్ఎంని ట్రై చేసి మీ మనసుకి నచ్చింది వినండి. ఇక భాగవత పురాణం 2వ స్కందంలో ఉన్న మిగతా కంటెంట్స్ విషయానికి వస్తే ఆ తర్వాత విరాట రూపంతో పాటు మహావిష్ణువు నుంచి వచ్చే రూపాలు కారణోదక, గర్భోదక, క్షీరోదక శయి విష్ణు, వీటి పర్పస్ ఏంటో ఇక్కడ తెలుసుకుంటాం. ఆ తర్వాత సృష్టి మొదలవ్వడానికి అంతమవ్వడానికి ఉన్న రూల్స్ ఏంటి, మోక్షం సాధించడానికి ఉపయోగపడే భక్తి యోగ ఎక్స్ప్లెనేషన్, సత్వ రజస్ తమస్ అనే త్రిగుణాలు, కర్మ అహంకార మాయా అజ్ఞానం అనే కాన్సెప్ట్స్ గురించి డీటెయిల్డ్ గా వివరించారు. ఆఖరిగా వర్ణాశ్రమ వ్యవస్థ ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ తో పాటు ధర్మ సూక్ష్మాల వివరణ. 3వ స్కందం. ఇందులో 33 చాప్టర్స్ ఉంటాయి. ఇక్కడ మళ్ళీ నాన్ లీనియర్ నరేటివ్ ఉంటుంది. కురుక్షేత్ర యుద్ధం నుంచి తప్పుకున్న విదురుడు తిరిగి యుధిష్ఠిరుడి రాజ్యానికి వస్తాడు. అప్పటి వరకు అతను చేసిన తీర్థయాత్రల గురించి ధర్మరాజుకి చెప్పి ధృతరాష్ట్రుడికి వాస్తవాలు గుర్తు చేస్తాడు. ఆ తరువాత మళ్లీ తన తీర్థయాత్ర కొనసాగించి ఉద్ధవుడు మైత్రేయ మహర్షిని కలుస్తాడు. ఇక్కడ నుంచి భాగవత పురాణం నరేషన్ లో మరొక లేయర్ మొదలవుతుంది. సింపుల్ గా చెప్పాలంటే విదుర మైత్రేయుల మధ్య జరిగే సంభాషణ గురించి సుఖమహర్షి పరీక్షిత్ మహారాజు మాట్లాడుకుంటారు. ఆ ఎక్స్ప్లెనేషన్ వ్యాస మహర్షి వర్ణనలో ఉంటుంది. సో విదుర మైత్రేయులు విష్ణువు విరాట రూపం, అందులో యోగమాయ ఎలా ఉంటుంది అనే వివరణ గురించి మాట్లాడుకుంటారు. ఇక్కడ నుంచి ప్రతి పురాణంలో ఉండే సెకండరీ క్రియేషన్ అంటే ద్వితీయ సృష్టి గురించి వివరణ ఉంటుంది. గర్భోదక శయి విష్ణువు నుంచి బ్రహ్మ పుట్టడం, బ్రహ్మ నుంచి రుద్రుడు ఎలా పుట్టాడు, కాలశక్తి శివుడు ఎలా అయ్యాడు అనే ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. ఆ తర్వాత బ్రహ్మ చేసే తపస్సుతో విష్ణువు నుంచి వేద జ్ఞానం పొందుతాడు. అక్కడి నుంచి విష్ణువు చెప్పడంతో సృష్టి మొదలు పెడతాడు. 4 మానసపుత్రులతో మొదలుపెట్టి తన శరీర భాగాల నుంచి ప్రజాపతులను సృష్టిస్తాడు. ఇదే స్కందంలో బ్రహ్మ మానసపుత్రులు వైకుంఠానికి వెళ్లడం, అక్కడ జయా విజయాలు అడ్డుకుంటే వాళ్లను శపించడం జరుగుతుంది. ఆ తర్వాత జయా విజయులు హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా ఎలా పుట్టారు, బ్రహ్మకు తపస్సు చేసి వరాలు పొందడం, ఆ ఇద్దరిలో మొదటివాడైన హిరణ్యాక్షుడు విష్ణువుని వరాహావతారం చేతుల్లో మరణించడం, ఆఖరిగా బ్రహ్మ క్రియేషన్ లో భాగంగా అతని నుంచి పుట్టిన కార్దముడికి విష్ణువు కపిలముని అవతారంలో కొడుకుగా పుట్టి సాంఖ్య ఫిలాసఫీని అతని తల్లి దేవహుతికి వివరిస్తాడు. 4వ స్కందంలో 31 చాప్టర్స్ ఉంటాయి. విదురుడు ఇద్దరితో అంటే ఉద్ధవుడు మైత్రేయ మహర్షి వీళ్లతో మాట్లాడుతూ నారద మహర్షి ప్రాచీన బర్హిషత్ అనే రాజు ఇద్దరు ఏం మాట్లాడుకున్నారు అని వివరిస్తాడు. అదే విషయాన్ని సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుకి వివరిస్తున్నాడు. కాబట్టి నారద మహర్షి ఉన్న సంఘటన నరేటివ్ లో థర్డ్ లేయర్ అవుతుంది.
సో ఈ స్కందంలో మెయిన్ ఫోకస్ స్వయంభూ మను కూతుర్ల నుంచి కొనసాగిన ఫ్యామిలీ ట్రీ పై ఉంటుంది. స్వయంభూ మనుకి మనవడైన ధ్రువుడు విష్ణుకి తపస్సు చేసి సాధించిన మోక్షం, ఆ తర్వాత కొన్నాళ్లకు యక్షులతో చేసిన యుద్ధ సంఘటన ఇక్కడ వివరించబడ్డాయి. మను వంశస్థుడైన వేణ అనే అధర్మ పాలకుణ్ణి మహర్షులు అంతం చేస్తారు. ఆ తర్వాత విష్ణువు భృతు అనే అవతారంలో వచ్చి భూమిని సుభిక్షంగా మారుస్తాడు. పురాణ జన అనే రాజు జీవితంలో ఒక అన్యూజువల్ స్టోరీతో పాటు కృష్ణుడికున్న క్వాలిటీస్ ఏంటి, ఆత్మ, పరమాత్మ, లౌకిక జీవితం అనే విషయాలు ఇందులో కవర్ చేశారు. బ్రహ్మ నుంచి పుట్టిన ప్రజాపతుల్లో దక్షుడు కూడా ఒకడు. ఈ స్కందంలో అతని జీవితాన్ని మలుపు తిప్పిన యజ్ఞం, అదే దక్షయజ్ఞం పూర్తి ఘట్టం ఇందులో వివరించబడింది. 5వ స్కందంలో 26 చాప్టర్స్ ఉంటాయి. ఇందులో విష్ణువుని మరో అవతారం గురించి తెలుసుకోవచ్చు. అతనే ఋషభ, జైనిజం ని మొదలు పెట్టిన మొదటి తీర్థంకర్ అంటారు. ఆ తరువాత విష్ణువు హయగ్రీవుని అవతారంలో వచ్చి దొంగలించబడ్డ వేదాలను బ్రహ్మకు ఎలా తిరిగిచ్చాడు అనే కథ. ఇంటర్నెట్ సెర్చ్ రిజల్ట్స్ లో ఈ కథ మత్స్యావతారం ఘట్టంతో పోల్చి బేస్లెస్ పాయింట్స్ ఉన్న ఆర్టికల్స్ ఉన్నాయి. సో కనెక్ట్ చేసుకుని కన్ఫ్యూజ్ అవ్వకండి. మత్స్యావతారం స్టోరీ ఇంతకు ముందే మన ఛానల్లో అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. భరతుడనే రాజు నేర్చుకున్న విషయాలు, ఇతను రాముడి తమ్ముడు కాదు, స్వయంభూ మను వంశానికి చెందిన ప్రియవర్తుడు చేసిన పనులు, సప్త సముద్రాలు, సప్త ఖండాలు ఎలా ఏర్పడ్డాయి అనే ఎక్స్ప్లెనేషన్, యూనివర్స్, సూర్యుడు, ఇతర గ్రహాలతో పాటు లోకాల ఎక్స్ప్లెనేషన్, ఇవన్నీ ఈ స్కందంలో ఉంటాయి. 6వ స్కందం 19 చాప్టర్స్ ఉంటాయి. వృతాసురుడు అనే అసురుడిని ఇంద్రుడు అంతం చేసిన కథ ఇందులో ఉన్న మెయిన్ హైలైట్. అజామిలుడు అనే బ్రాహ్మణుడు తనలో కామవాంఛ వల్ల పోగొట్టుకున్న మోక్షం, కాని చనిపోయి అదే మోక్షాన్ని ఎలా సాధించాడు అని వివరించే కథ. యముడు తన యమదూతలకిచ్చే ఇన్స్ట్రక్షన్స్, ఇవన్నీ తెలుసుకోవడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. నారద మహర్షికి దక్షుడిచ్చిన శాపం, ఆ తర్వాత దక్షుడి కూతుర్ల వంశవృక్షం, సురసేనకి రాజైన చిత్రకేతుడి కథ. ఇతని కథలో నేర్చుకోదగిన విషయాలు ఎన్నో ఉంటాయి. ఈ స్కందంలో మరొక ఇంట్రెస్టింగ్ అంశం, దితి గర్భంలో ఉన్న పిండాన్ని ఇంద్రుడు 49 ముక్కలు చేసినందుకు అతని చావుకి చేసిన శపథం కథ. ఆఖరిగా గర్భం ధరించిన స్త్రీలు లక్ష్మీ విష్ణువులకు పుమాసవన అనే వేడుక ఎలా చేస్తారు అనే వివరణ ఉంటుంది. 7వ స్కందం 15 చాప్టర్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి చాలా మందికి ఇంట్రెస్ట్ కలిగించే కథలు మొదలవుతాయి. హిరణ్యాక్షుడి తమ్ముడు హిరణ్యకశిపుడి పూర్తి కథ ఉంటుంది. అంటే ప్రహ్లాదుడు పుట్టినప్పటి నుంచి నరసింహావతారంలో వచ్చిన విష్ణువు హిరణ్యకశిపుడిని ఎలా అంతం చేశాడు అనే పాయింట్ వరకున్న డీటెయిల్డ్ కథ. ఈ స్కందంలో ఇదే మెయిన్ ఘట్టం. దీనితో పాటు 4 వర్ణాల వ్యవస్థ, ఆ వ్యవస్థలో మనిషికున్న 4 పురుషార్థాల గురించి ఒక డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ తో పాటు మంచి వ్యక్తి ఎలా ఉంటాడు, ఆదర్శవంతమైన కుటుంబం ఎలా ఉంటుంది అని చెప్పే వివరణ. ఆఖరిగా నారద మహర్షి పూర్వజన్మ కథతో పాటు పాండవుల మధ్య కృష్ణుడు ఒక సామాన్య మానవుడిగా ఎలా జీవించాడు అనే ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇక్కడ నారద మహర్షికి పూర్వజన్మ ఏంటి అని కొంతమంది అడగచ్చు, ఒకసారి పురాణం రెఫర్ చేస్తే ఆ విషయం మీకే క్లియర్ అయిపోతుంది. 8వ స్కందం 24 చాప్టర్స్ ఉంటాయి. స్వయంభూ, స్వరోకీష, ఉత్తమ, తమస అనబడే మొదటి 4 మనువుల డీటెయిల్స్ తో ఈ స్కందం మొదలవుతుంది. తరువాత గజేంద్ర మోక్షం కథ. దేవతలు అమృతం కోసం దైత్య దానవులతో కలిసి చేసే క్షీరసాగర మదనం, దానికి సాయం చేసిన కూర్మ, ధనవంతరి, మోహిని అవతారాల కథలు. మరొక ముఖ్యమైన పాయింట్, శివుడు గరళాన్ని తాగిన సంఘటన, మోహిని దేవతలకు అమృతాన్ని పంచడంతో పాటు శివుడి దృష్టి మరల్చి వాళ్ళిద్దరి కలయికతో అయ్యప్ప జన్మించడం, ఆ తరువాత ఇంద్రుడు దైత్య దానవులను అంతం చేస్తాడు, వామనుడు బలిచక్రవర్తి చేస్తున్న యజ్ఞానికి వెళ్లి అతన్ని 3 అడుగుల నేల దానంగా అడుగుతాడు, ఆ తర్వాత బలిచక్రవర్తిని సుతలానికి అధిపతిని చేస్తాడు, విష్ణు మత్స్యావతారంలో వచ్చి సత్యవ్రతుడు, సప్త ఋషులు, పశుపక్షాదులను ఎలా రక్షించాడు అని వివరించే కథ ఉంటుంది. ఇది 3వ స్కందంలో హిరణ్యాక్షుడి కథ ముందు జరిగే ఇన్సిడెంట్, కాని సుఖమహర్షి ఇక్కడ వివరిస్తాడు. అది ఎందుకో తెలియాలంటే ఒకసారి దశావతార్ మిస్టరీ పార్ట్1 అండ్ 2 అని మన ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియోస్ చూడండి. ఇక 9వ స్కందం 24 చాప్టర్స్ ఉంటాయి. పరశురాముడు అధర్మ పాలకులను అంతం చేసి ధర్మస్థాపన చెయ్యడం, రావణాసురుణ్ణి అంతం చేసి శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చి ఎలా పట్టాభిషిక్తుడయ్యాడు అనే కథతో పాటు రాముడి తర్వాత అతని పుత్రులు లవకుశులకు రాజ్యాధికారం ఎలా దక్కింది అనే వివరణ ఉంటుంది. ఈ స్కందంలో ఉన్న హైలైట్ విషయానికి వస్తే, రాముడు పుట్టిన ఇక్ష్వాకు వంశం ఎలా అంతమయ్యింది, లవకుశులకు రాజ్యం దక్కిన తర్వాత నుంచి కోసల రాజ్యాన్ని ఆఖరిగా పాలించిన వారి వరకు ఎవరెవరు రాజ్యాధికారంలోకి వచ్చారు, చంద్రవంశానికి చెందిన పురురవాసుడికి రాజ్యాధికారం ఎలా దక్కింది,
అనే ఇంట్రెస్టింగ్ విషయాలు వివరించబడ్డాయి. రాజైన పురూరవాసుడికి అప్సరసైన ఊర్వశికి ఉన్న సంబంధం, యయాతిరాజు కథతో పాటు స్వయంభూ మను వంశంలో కొంతమంది ఫ్యామిలీ ట్రీ ఎక్స్ప్లెనేషన్ ఇక్కడుంటుంది. ఈ స్కందం ఎక్కువగా త్రేతాయుగంలో రాముడి తర్వాత ద్వాపర యుగంలో కృష్ణుడికి ముందు ఏం జరిగింది అనే ప్రశ్నకు సమాధానమిస్తుంది. పదవ స్కందం 90 చాప్టర్స్ ఉంటాయి. భాగవత పురాణం మొత్తానికి ఇది హైలైట్ అండ్ వ్యాసమహర్షి ఇంటెన్షన్ ని వివరించే స్కందం. సింపుల్ గా చెప్పాలంటే శ్రీకృష్ణ గాథ. అంటే కృష్ణుడి తల్లిదండ్రులు దేవకీ వసుదేవులు కారాగారంలో బంధింపబడిన సంఘటన నుంచి కృష్ణుడు ఎదిగి పెద్దవాడై చేసిన లీలలన్నీ ఇందులో వివరించబడ్డాయి. సత్యభామతో వివాహమైన తరువాత నరకాసురుణ్ణి వృకాసురుణ్ణి అంతం చేసిన సంఘటన వరకు ఈ స్కందం వివరిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే ఈ స్కందం చదివిన తర్వాత మహాభారతం పూర్తిగా చదివితే కృష్ణుడు పాండవులు అందరి లైఫ్ స్టోరీస్ క్లియర్ గా అర్థమవుతాయి. 11వ స్కందం 31 చాప్టర్స్ ఉంటాయి. గాంధారి ఇచ్చిన శాపంతో యాదవుల వంశనాశనం అయ్యే ఘట్టంతో ఈ స్కందం మొదలవుతుంది. ఉద్ధవుడికి కృష్ణుడిచ్చిన ఇన్స్ట్రక్షన్స్, కరెక్ట్ గా చెప్పాలంటే ఉద్ధవ గీత, వేదజ్ఞానం నుంచి వివరించే వివిధ రకాల కాన్సెప్ట్స్ అన్ని ఇందులో ఉంటాయి. భగవద్గీతలో అర్జునుడికి వివరించిన 3 మోక్ష మార్గాల్లో 2 భక్తి యోగ అండ్ జ్ఞానయోగ వివరణ ఉంటుంది. విష్ణువు హంసావతారంలో వచ్చి బ్రహ్మకు జ్ఞానాన్నిస్తాడు. ఆఖరిగా కృష్ణుడు తన అవతారం చాలించి తన ఫిజికల్ బాడీని వదిలి వెళ్ళిపోతాడు. దానితో ద్వారకా నగరం అంతా వరదలో నీటిమట్టమైపోతుంది. 10వ స్కందం కృష్ణుడి జీవితంలో బిగినింగ్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తే 11వ స్కందం భూలోకంపై కృష్ణావతారం ఎండింగ్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. 12వ స్కందం 13 చాప్టర్స్ ఉంటాయి. కలియుగం ఎలా ఉంటుంది అని సుఖమహర్షి పరీక్షిత్ మహారాజ్కి వివరిస్తాడు. అప్పటి భవిష్యత్తుకి అంటే పరీక్షిత్ తర్వాత పాలించే రాజుల డీటెయిల్స్ కూడా ఇక్కడ చెప్తాడు. పరీక్షిత్ మహారాజు శాపం వల్ల తక్షకుడి కాటుకి మరణించిన సంఘటన ఇందులో ఉంటుంది. ఆఖరిగా కలియుగంలో మనిషి కష్టాలకు కారణమైన కలిని అంతం చేయడానికి విష్ణువు కల్కి అవతారంలో ఎలా వస్తాడు అనే కథతో పాటు 4 రకాల ప్రళయాలు, మిగతా పురాణాల డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఆఖరిగా భాగవతం వైభవాన్ని వివరిస్తూ కొన్ని క్లోజింగ్ నోట్స్తో ఈ పురాణం పూర్తవుతుంది. సో అది ఫ్రెండ్స్ శ్రీమద్ భాగవతానికి ఉన్న ఓవర్ వ్యూ. ఇవన్నీ తెలుసుకోవడం మీకు ఎలా అనిపించింది కుదిరితే కామెంట్స్ లో చెప్పండి. సో అది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. నేను మీ లైఫ్ ఫరామా, తిరిగి కలుస్తూనే ఉందాము.